కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సత్తా చాటుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదిరించి నిలవగలదనే నమ్మకాన్ని కోల్పోతుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుపడుతూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ 90% ఎన్నికలలో ఓటమి పాలైన తరువాతైనా నాయకత్వం ఓ వ్యక్తికి చెందిన దైవ హక్కు కాదనే విషయాన్ని గుర్తించాలంటున్నారు ప్రశాంత్ కిషోర్. ప్రతిపక్షం ఎప్పుడూ బలంగా ఉండాలని, విపక్ష నేతను ప్రజాస్వామ్య రీతిలో ఎన్నుకోవాలని సూచించారు. ఇక యూపీఏ శకం ముగిసిందంటూ నిన్న మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన మర్నాడే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ ని టార్గెట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో కొత్త కూటమి కోసం సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే తక్కువ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.